బైబిల్ గ్రంథంలో నాలుగు సువార్తలు ఉన్నాయి. ఈ నాలుగు సువార్తలు కూడా నాలుగురు వ్యక్తులు రాశారన్నమాట. యేసుక్రీస్తు ప్రభు పుట్టుక గురించి ఇద్దరు వ్యక్తులు మాత్రమే రాశారు, కానీ యేసుక్రీస్తు శిలువ మరణం గురించి నలుగురు వ్యక్తులు రాశారు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు మరణం గురించి అందరూ ఒకేలాగా రాశారు, కానీ యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం గురించి అందరూ గొప్ప గొప్ప విషయాలు రాశారు. దేవునికి స్తోత్రం. యేసు పుట్టాడు అన్న మాట ఎంత నిజమో, యేసు పాపుల కోసం మరణించి మరణాన్ని జయించి పాతాళపు శక్తులు జయించి అంధకార శక్తులను జయించి మృత్యుంజయుడై తిరిగి లేచాడన్న మాట కూడా అంతే నిజం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరికీ తెలుసు ప్రేమకు చిహ్నం ఏంటి అని చెప్పేసి అనంగలోనే మనందరికి గుర్తొచ్చేది తాజ్ మహల్. ప్రేమకు చిహ్నం తాజ్ మహల్ కాదు, ప్రేమకు చిహ్నం సిలువ. దేవుని ప్రేమ సిలువలో వెల్లడవుతోంది. దేవునికి స్తోత్రం. దేవుని గొప్పతనం సృష్టిలో బయలుపడతా ఉంటే దేవుని ప్రేమ సిలువలో వెల్లడవుతుంది. సిలువ వివరించినంతగా దేవుని ప్రేమను వివరించేది మరొకటి లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. షాజహాన్ తనెంతో ప్రేమించిన భార్య ముంతాజ్ బేగం. ముంతాజ్ బేగం జ్ఞాపకార్థంగా కట్టబడిన కట్టడమే తాజ్ మహల్. షాజహాన్ తను ప్రేమించిన భార్య కోసం తాజ్ మహల్ కట్టాడు. తాజ్ మహల్ ఒక సమాధి. షాజహాన్ తాను ప్రేమించిన భార్య కోసం ఒక సమాధి మాత్రమే కట్టాడు, కానీ మనలను ప్రేమించిన మన ప్రభు తనను సమాధిలో పెడితే సమాధి గోడలు కూల్చుకొని అంధకార శక్తులను జయించి పాతాళపు శక్తులను జయించి మన మధ్యకు వచ్చి మృత్యుంజయుడై తిరిగి లేచి మన మధ్యకు వచ్చి తన ప్రేమను వెల్లడపరిచాడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమ ప్రవాహాన్ని సమాధులు ఆపలేవు. దేవుని ప్రేమ ప్రవాహాన్ని ఏది కూడా ఆపలేదంతే. దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత 40 రోజులు శిష్యులతో ఉన్నాడు. పరలోక సంబంధమైన విషయాలు అనేకమైన వాటిని బోధించాడు. యేసుక్రీస్తు ప్రభు అనేక రుజువులు వాళ్ళకి చూపించాడు. అనేకులకు కనబడి తను తాను శరీరుడుగా ప్రత్యక్షపరుచుకొని పునరుద్ధాన శరీరంతో వాళ్ళకి ప్రత్యక్షపరుచుకొని తన పునరుద్ధానాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. దేవునికి స్తోత్రం. యేసు ఏ విధంగా అయితే పునరుద్ధానుడయ్యాడో రేపొద్దున మనం కూడా ఆ విధంగానే పునరుద్ధానం అవుతాం. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమ ప్రవాహాన్ని మన యొద్ద నుంచి ఏది కూడా ఆపలేదు. దేవుని పునరుద్ధానాన్ని ఈ భూ ప్రపంచంలో ఏది కూడా ఆపలేదంతే. దేవునికి స్తోత్రం. సమాధి కూడా దేవుని పునరుద్ధానాన్ని ఆపలేకపోయింది. రోమన్ ముద్ర కూడా దేవుని పునరుద్ధానాన్ని ఆపలేకపోయింది. మన ఎడల ఆయనకున్న ప్రేమ కట్టలు తెంచుకొని ప్రవహిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేడు సజీవుడు యేసు, లేడు సమాధిలో చూడు. హల్లెలూయా.